हैदराबाद एनटीआर ट्रस्ट भवन में नूतन एन तेलुगु युवत राष्ट्र कार्यवर्ग प्रमाण स्वीकार उत्सव जरिगिंदी। तेलुगु युवत तेलंगाणा राष्ट्र अध्यक्षुडिगा डाक्टर पोगाकु जयरामचंद्र नियमितुलय्यारु। कार्यवर्ग सभ्युलतो टीटीडीपी अध्यक्षुलु एल रमण प्रमाण चेयिंचारु। तेलंगाणा अभिवृद्धि पूर्तिगा तेलुगुदेशं पार्टीलोने जरिगिंदनि, पार्टी मरिंत अभिवृद्धि चेंदालंटे युवत कीलक पात्र पोषिंचालन्नारु। त्वरलो तेलंगाणालो सैकिल यात्र प्रारंभिस्तामनि डाक्टर पोगाकु जयराम तेलिपारु। युवत कष्ट पार्टी तेलंगाणालो मरी राबोये 20 संवत्सराले युवत कदलाले, युवतने मार्स्तुंदी, युवतने पेद्दपीट वेस्तुंदी। तेलंगाणा 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 यो 7 संवत्सराल नुंचि मोत्तुकुन्नारु कोडुकुलु। 7 संवत्सराल्लो चेसिंदी लेदु, पीकिंदी लेदु। मोन्न जीहेचम सेलेक्षन्ला सिग्गु शरम लेकुंडा हैदराबाद ने कापाड़कोनि, हैदराबाद ने कापाड़कोनि निनादं तीसुकोच्चिर्रु। मरि इंकोक पार्टी अयिते मतान्नि तीसुकोच्चिंदि, कानी तेलुगुदेशं पार्टी मतालकु अतीतंगा, कुलालकु अतीतंगा, पेदल पेदल पक्षान, बडुगु बलहीन वर्गाल पक्षान अन्नद बडुगु बडुगु बलहीन वर्गाल पक्षान निलबडिन पार्टी पेद तेलुगुदेशं पार्टी। ई तेलुगुदेशं पार्टी अन्नि कुणालु अन्नि मतालु उन्न पार्टी तेलुगुदेशं पार्टी। ప్రజల సంక్షేమం గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ। ఎవడరా వాడు తెలంగాణలో తెలుగుదేశం లేదన్నది? ఎవడు అన్నాడు ఆ తెలంగాణలో తెలుగుదేశం లేదని? బక్కోడు అన్నాడా, ముక్కోడు అన్నాడా, గుండోడు అన్నాడా, ఎవడు అన్నాడు? కబర్దార్ బిడ్డ, ఇయాల టిఆర్ఎస్ పార్టీలైనా, కాంగ్రెస్ పార్టీలైనా, బీజేపీ పార్టీలైనా, ఇక్కడ చదువుకున్న యువకులు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దిన యువకులే పేరు తప్ప మీకు సిగ్గు శరం ఉంటే మీ పార్టీల నాయకులను తయారు చేసుకోండి అని సవాల్ విసురుతున్నా। ఇదంతా చేసి చూపించిన మన నాయకుడు అక్కడ పాపం, నేను ఆంధ్ర ప్రజలకు అసలు చంద్రబాబు నాయుడు గారి ఓడిపోయిందనగానే కళ్ళకు నీళ్ళు చుడు కూడా ఆగిపోయినాయి, కళ్ళకు కూడా తెలిసిపోయింది। ఇక అసలు అంధకారంలో పోయింది అప్రావతిని। కానీ మరి కొన్ని దుష్ట శక్తులు చేసిన ప్రయత్నమే అది తమ్ముళ్ళారా సోదరులారా। ఎప్పుడు కూడా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు, ఆదరించే అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అందరూ ఉన్నారు। సమయం వస్తది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పగ్గాలు పడతారు, చంద్రబాబు నాయుడు గారి రాజ్యం రాబోతున్నది అని ఈ సభాముఖంగా తెలియజేస్తు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్, చిత్తశుద్ధి లేని నాయకులు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు। కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపునిచ్చారు, మిత్రమా వానలు వరదలు ఎక్కడ పడాయో ఒక్క పిలుపునిచ్చారు। ఒక్క పిలుపునిస్తే రమణ గారి అధ్యక్ష పర్మిషన్ తీసుకొని తెలుగు యువత 15 బృందాలుగా విడిపోయి మొత్తము ఎక్కడైతే ఓట్లు పడాయో అక్కడికే పోయి మేము సేవ చేసినాం। త్వరలోనే తెలుగు యువత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతుంది। తెలంగాణలో 584 మండలాల్లో సైకిల్ యాత్ర ప్రారంభం కాబోతుంది। త్వరలోనే మేము ప్రకటిస్తాము, డేట్ ప్రకటిస్తాము, ప్రతి ఇంటికి వస్తాము, ప్రతి మండలానికి వస్తాము, అప్పుడు చెప్తాము తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందంటే అప్పుడు చెప్తామని చెప్పి